प्लीज ना ना दा बेला मारनी पूरा रोहन अच्छा रोहन रा भाई का फ्रेंड्स ना रा मैं पिलचू ए रा रा रे ఇంద భౌతికేత ఉంది ఏకాదశి పేపర్ ఉంది అమ్మ 30 తారీఖు ఏకాదశి ఆ రోజు అంటే ధనుర్మాసంలో మొదటి ఏకాదశి కదా మీరు కావాల్సే ముందు రోజు వేసేయండి నెక్స్ట్ డే మోసేయండి అంటే బా చేయండి అమ్మ అమ్మ నెక్స్ట్ డే ఉపవాసం బా చేయండి అందులో ఉంది అంత ఏం తీసుకోవాలా ఏం తీసుకోకూడదు ఏ రోహన్ తీసుకో అందులో ఇచ్చాను అన్నీ ఉన్నాయి స్టిక్కర్ అందించండి స్టిక్కర్ కరిపించి రెండు స్టిక్కర్లు ఉన్నాయి ఈ కార్డు జేబులో పెట్టి మంత్రం చేస్తూ భౌతికేత రోజు ఒక్క స్టాక్ అనేది అవ్వదు మీకు వచ్చింది చూసారు పిల్లలు బంగారు అమ్మ అయ్యి మీది తీసేసుకున్నావా ఏం పర్లేదు 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 ఇక్కడ అయిపోతే ఇంటికెళ్ళి తెచ్చిస్తాను అమ్మ పోయేదండి మంచి పని కదా మంచి అమ్మ మీరు దారి ఏమన్నా अरे एवरक रेसको करव मन की इप्ड वन टू थ्री अन गई मंत्री चेपाले अंदर इंग्ली इंग्लींटर बतक इंग्ली अखर्को नाचे वाट इंग्ली वन गेट मी इंग्ली वन गेट गेट आल Sticker also. Get me. Get stickers also in English. Avakura. Ever karala dal rendi istana. Nane ikkada unnai. Itandi. Ey andarki andarki anni teeskondi. Andarki. Ani ammaki ichchanu. No. Evaraithe intlo vallu teeskondi dal teeskondi. Hare Krishna Hare. Ravanu. Amma. Ey andarki ichchina. నన 1 2 3 అనగానే పిల్లలు హరే కృష్ణ చెప్పాలి 1 2 3 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే స్వీట్ గా ఉంది ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాలి ఆ చెప్పండి అమ్మ మీ హరే కృష్ణ రోహన్ స్టార్ట్ హరే రామ 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 వన్ బై వన్ నుంచి రోహన్ हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे वेरी गुड नेक्स्ट नेक्स्ट हरे कृष्णा कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बंगत नेक्स्ट हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओके नेक्स्ट हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे ఏం పేరు అరవింద్ ఈ 500 పూజారి గారికి ఇచ్చి అది దన్న పెట్టి ఓకేనా హరే రామ 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 రాలకన్నా నాని బంగారు ఉండాలి అరే అందరికీ అన్ని వచ్చాకనే మీరు వెళ్ళదు నాన్న నీకు కావాలి నాన్న ఏం పేరు స్నేహ బంగారు తెలుగు వచ్చా అమ్మ చదువు పునరావృతములు నన్ను పొందుట వలన మాత్రమే పునర్జన్మ ఉండదు వెరీ గుడ్ అండి బంగారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే వెరీ గుడ్ అండి రోజు ఆ మంత్రం 108 సార్లు చదువుకోండి స్వామి నానికి అందరికి ఇస్తాను నా ఇంగ్లీష్ కార్డు తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఓకే తీసుకున్నాక నా ఆలోచన చేయకండి మంత్రం ఒకసారి చదివేసాక నేను మీకు మరి కొన్ని విషయాలు చెప్తా భౌతికత మీకు రాలే కదా ఇస్తా ఇస్తా మరి ఇంకేం కావాలి ఇప్పుడు మనము ఎవరికైనా లడ్డు ఇచ్చామనుకో మా షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తినరు కానీ పిల్లలకు పెడతారు కదా ఇలా గుడ్డు పిల్లలకి లడ్డు పెట్టాలి కదా వెరీ గుడ్ పిల్లనే మీరు వెరీ గుడ్డే కాదు గుడ్డా రోజు హరే కృష్ణ మంత్రం చేస్తే మీరు వెరీ గుడ్ లేకపోతే గాడిద గుడ్ రోజు అమ్మని నాన్నని గౌరవిస్తే మీరు వెరీ గుడ్ లేకపోతే గాడిద గుడ్ విసిగిస్తే ఇసుకలో ఎత్తారు అలా చేయకండి విసిగించకూడదు అమ్మ అలా చేయద్దు అమ్మ నాన్న మాట వినాలి అమ్మ పెట్టినప్పుడు తినాలి అదే ఏం పేరు నీకు ఏం పండి దర్శిని
ఎవరికిద్దామిది తాతకి ఇస్తావా అవ్వకి ఇస్తావా అవ్వ మన అవ్వ పార్టీ అయినా అవ్వకండి చప్పటి కొట్టండి ఎందుకంటే అవ్వ అయితే బాగు పెడతాయి కదా అందుకని రైట్ ఇంకెవరికి రాలా తెలుగు వచ్చినా ఏం చదువుతున్నా సెవెంత్ చదువు నా బంగారు చదువు అమ్మ బంగారు తల్లి చదువుది మేము చూస్తాం ఇంకే పడి ఇంకే పడి పడిసి తెలియమా తెలుగు పడి ఒక అంశతో ఒక అంశతో ఈ సమస్త విషయమును విశ్వమును వ్యాపించి వాడు వ్యాపించిన వాడను నేనే యారు ఇచ్చి వచ్చాడు దండం పెట్టా इंदाक चाल इंस्ट्रक्शन मर्चिपया अंत नेक्स्ट प्रिंटिंग मर्चिपया चल गुंडा पेर पे गुणश्य बंगार तल्लु हैदराबाद इलांट बंगार तल्लु बंगार कोंड मोन्ना వెళ్ళినప్పుడు ఆ పిల్లలు చాలా ఈ పిల్లలు అసలు మామూలు పిల్లలు కాదు వీళ్ళందరూ రోజు జపం చేస్తారు రోజు వాళ్ళు అసలు ఇందులో ఒక పిల్లోడికి 6 ఇయర్స్ వాడు కనీసం 40 శ్లోకాలు చూడకుండా చెప్తాడు 40 శ్లోకాస్ డు యు నో వన్ శ్లోక అట్ లీస్ట్ ఒక్కటి కూడా రాదు ఏం చదువుతున్నావు స్నేహ 9th క్లాస్ 9 ఫైన్ బట్ నో శ్లోక ఇట్స్ పెయిన్ ఇఫ్ యు లెర్న్ శ్లోక యు విల్ గెయిన్ అదర్వైజ్ యు డోంట్ హావ్ బ్రెయిన్ If you learn a shloka, you shine. A learning Gita is the main. If you have brain. Yenna novelu, a novel diva. Chengkara. Ah, sare, nallo. Sare, badi. Hello, look at me. Andar namaskaram andar bethne. Akana, ani phere. Ah, Shankar, di Shankar. Ora ani kar bethe chesi. A water badi kar bethe chende. Hello, andar namaskaram andar bethne. Okay. అంటీ పేరు ఏం పేరు మీ పేరు కమలమ్మ గారికి ఒకసారి చెప్పటం ఇప్పుడు ఈ పిల్లలందరినీ ఇక్కడ పంపించింది ఎవరు ఇక్కడికి వెళ్ళండి అని పంపించింది కొందరు పిల్లల్ని అట్టించి ఎవరు పంపించారు ఏంటి ఆంటీ పేరు ఏంటి ఉషా ఆంటీకి ఉషారు ఉన్నారు ఎందుకంటే ఎట్టి శంకర్ ఎందుకంటే ఈ ప్రపంచంలో బాధ్యత తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఆవిడేదో బుక్ తీసుకుని పోయి ఏదో అమ్మాయి కాపురం గాలి గోపురం టీవీ సీరియల్ చూడొచ్చు కదా కాదు కాదు స్వామి వాళ్ళని పంపిస్తాను అన్నారు అంటే సమాజం పట్ల ధర్మం పట్ల దైవం పట్ల దేశం పట్ల ఆవిడికి బాధ్యత ఉంది హ్యాట్స్ ఆఫ్ టు ద మాతాజీ ఉషా మాతాజీ గివ్ ద వన్స్ మోర్ బిగ్ హ్యాండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రవిశంకరరావు ఈ రూట్ గుర్తుపెట్టుకుని రెడ్డప్ప ఒక్కసారి తాళం లేదు రూమ్ తాళం రెడ్డప్పకి చెప్తా నేను ఇన్ని బంగారాలు దొరుకుతాయని తెలియక నేను మీకు గిఫ్ట్లు తేలేదు యాక్చువల్గా నేను ఓన్లీ బుక్ తెచ్చి ఇంతమంది బంగారాలు ఉంటాను తెలియదు ఆ రూమ్ తాళం రెడ్డప్పకి అమ్మయ్యా ఈ పని ఎప్పుడు చేయాలి అన్యాయం ఇప్పుడు గెలిగింది లైట్ మనకు లైట్ వచ్చింది కదా అన్యాయం కదా ఈ చీకట్లో పెట్టారేంటండి బాబు ఇప్పటిదాకా మమ్మ కదా ఎప్పుడూ చేయాలి ఈ పని ప్రభు నువ్వును నువ్వు వెళ్ళాను కదా పాసా కట్ట ఉంది రన్నింగ్ లో రన్నింగ్ చె లైట్లు వచ్చింది ఎలా రూట్ తెలుసా నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళాక తాళం తీసుకుని రూమ్ తా వెనకాల నా డెస్క్ అదే నా టేబుల్ వెనకాల మాళ్ళు ఉంటాయి కొన్ని తాళ్ళు ఉంటాయి ఆ మాళ్ళు తాళ్ళు కొన్ని తెచ్చి పర్లే సంచి వేసుకుని ఇగో ఖాళీ ఏంటి ఇందులో ఇంకేమున్నా నన్న అందరూ అబ్బా నేను ఇంకా ఈ గుడి పరిస్థితి ఇదేనేమో చీకట్లో ఉంది పాపం పూర్ టెంపుల్ అయి ఉంటుంది అనుకుంటా ఇంత మంచి వెలుగుండి సాయంత్రం పూట వెయ్యాలి కానీ గుడి కట్టేసే టైం అయి ఉంటుంది బహుశా అందువలన దే ఆర్ నాట్ ఏబుల్ నువ్వు వెళ్ళు వాడికి తెలియదు అండి ఇందులో వేసుకురండి నాన్న మాలలు ఏ నీకేది మైండ్లోకి వస్తే అవి వేసుకురా తొందరగా వచ్చాయి ఓకే నాన్న పిల్లలు అజెండా వెళ్ళిపోతారా అందరికి ఇస్తా ఒక రెండు అజెండా
आयचे उंड रेंड हां अलग अलग रेंड येरा इल्बता अजेंडा मीवाडा हां सर कुछ औषा आयचे चदेशपो चबु हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे हरे रामा हरे रामा राम राम हरे हरे वेरी गुड एम पे नी पेर एजी भरत भरत हां जपाल चल पेर निवेदिता निवाब्बा सोदर निवेदिता वंडरफुल तमने भूपेश भूपेश बोले मा रूपेश मी भूपेश बान रोजी मंत्र చదవాలి మరి వీళ్ళకి కార్డ్ ఇస్తా చెల్లికి నీకు తెలుగు వచ్చా నివేదిత తెలుసు వచ్చా చదువు మధ్యలో రెడ్ కలర్ హరే కృష్ణ మంత్రం राम 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 हरे हरे राम रोज एन साल चवाले अड़ी किंद हाउ मेनी टाइम्स एटलीस्ट 10 मिनट्स पड़ती देवड़ मन की रोज के एन गंटल टाइम 24 अवर्स ओके ना मरी నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపులో 24 అవర్స్ కి ఎన్ని మినిట్స్ ఎవరు చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు గిఫ్ట్లు వస్తాయి 24 అవర్స్ అంటే ఎన్ని మినిట్స్ 1 60 మినిట్స్ చూడండి అవర్ కి 60 మినిట్స్ 24 అవర్స్ ఇంటూ 60 నేను 10 అంకెలు లెక్క పెడతా 1 2 3 4 5 హౌ మెనీ మినిట్స్ ఫర్ ద డే టోటల్ How many minutes for the day? 169. Sorry, sorry. 169. Ever jabra? You buy gift last day. Meko gift to that name shift. Le bodi ne ka lift. 120. Sorry, sorry, sorry. Huh? 62. Nanalo. 260 minutes. Yeh burra lassa le. Yehona unna ya. Lachcha lachcha bo chadivistun te maako. Huh? Jode. Yeh school ranu? Ratna. Ratno. रायल रत्न रत्न अन्नी रत्न सीम रत्न रत्न पेरा दीक्षिता इंग्ली चलो चुनाव फिफ्त क्लास मंत्र चल मध्य हरे कृष्ण अम्मा दच दूर चलवे दीक्ष चल मंत्र चल सरीद अंदर हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे रोज मंत्र 10 निमिषाल चदवाली अलगे भगवद्गीत एवर इंट्लो लेदो वाळ्ळु तीसुकोंडि मर इंटे भौतिकी इच्छे इंको पनी कदा लेने वाली अंदकनी मिगल स्टिकर इंकोल की वेस्ट आवक एवर की भौतिकीत लेदो वाली ऐ विल गिव यू ऐ विल गिव यू अम्मा चिन्ना क्वेश्चन आंसर चेयलेपोयर अम्मय्या पेद्द मिक्सी रुब्बी 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 स्नेहा आहा मेमेता दोह इत समय स्वाह 1440 मिनट्स सो हाउ मेनी मिनट्स फॉर द डे 1440 मिनट्स 1440 मिनट्स फॉर द डे ओके नाउ आई एम आस्किंग नाउ आई विल गिव यू Now I'm asking how many minutes you are going to give to the God every day at least 10 minutes. That means 1430 minutes you are spending. Dikshita, hello chicken day. Nana bullet aap the bond the. Shankara, 1040 minutes lo. Me malle anta iman chappano. 10 minutes. 10 minutes. Can you? Can you? Yes or not? Yes. 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 If you say yes, yes. अम्मा, मी कोचिंदा,
మీకు వచ్చిందిగా అమ్మ మీకు ఈ స్టిక్కర్ మీద భగవద్గీత శ్లోకం ఉంది అర్థం ఆ నెంబర్ మీకు ఏదొచ్చిందో ఆ శ్లోకాన్ని రోజు జపం చేయండి అమ్మ ఒక 11 సార్లు నన్ను ఎవరికి రాలేదో వాళ్ళందరికీ ఇస్తాను కానీ అలా చేయకండి కానీ 10 నిమిషాలు మంత్రం చేయండి 30వ తారీఖు ఏకాదశి ఈ పేపర్ మీద ఏకాదశి ఎలా చేయాలో ఉంది అది ఫాలో అవ్వండి ఉపవాసం అది చేయండి ఈ పేర్లు ఆ రోజు చదువుకోండి అన్నీ ఉన్నాయి అందులో మీకు ఏదైనా కావాలంటే అడగండి అందరికి ఇస్తా నన్ను మీకు సమయం అయిపోయింది అది వెళ్ళండి కానీ తీసుకుని వెళ్ళండి ఓకే టైం ఉన్న వాళ్ళు ఉండండి అమ్మ ఉంది కదా ప్లీజ్ అయితే అర్థం చేస్తాం కదా ఇప్పుడైతే ఈ 2000 ఎలా పెట్టండి ఈ 2000 ఎలా పట్టుకోండి ఓకేనా నేను ఇన్ని వజ్రాలు దొరుకుతాయి అనుకోలేదు నేను మొన్న పోయింది సార్ 4-5 వజ్రాలు ఇక్కడ చూడు కనీసం 20 ఆల్మోస్ట్ వజ్రాస్ వజ్రం అంటే తెలుసు డైమండ్ మన తిరుపతి డైమండ్స్ నేను అందరూ కాబట్టి నువ్వు ఇలా చూడండి ఇలా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ఇలా పట్టుకుని అందరం ఓకే నడువు నిలబెట్టండి స్ట్రైట్గా పెట్టి మీరు కళ్ళు తెరిచినా పర్లేదు మూసినా పర్లేదు చక్కగా చెప్పండి నమః ఓం విష్ణు విష్ణు నాన్న మీ బాగా పెట్టలేదు నాన్న ఇప్పుడు ఈ చూపుడు వేలు ఉంది కదా ఇక ఫస్ట్ ఫింగరు తంబలో పెట్టాలి ఇలా పెట్టామా తర్వాత ఈ 2 ఫింగర్స్ తంబతో కలపాలి ఇది చాలా మంచి ముద్ర ఇది యువర్ రైట్ ఎస్ దీక్ష ద రైట్ ఓకేనా ఎస్ యువర్ ఆల్ రైట్ 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 ఓకేనా ఇలా పెడితే చాలా మంచిది హార్ట్కి చెప్పండి నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ శ్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నమస్తే సారస్వతే గౌరవాణి ప్రచారిణేర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ హారినే జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరా గౌరా భక్త వృంద వృంద ఇప్పుడు అందరూ మీ అందరి దగ్గర కార్డు స్టిక్కర్ ఉందిగా ఎవరికి లేదా ఇస్తాను ఎవరు చూసి నేను 1-2-3 చెప్పగానే హరే కృష్ణ చెప్పాలి ఏం పెద్దా కన్నా అబ్బ రంగమ్మ ఉండదు అందరికి ఇస్తా ఏం కరువులే అందరికి ఇస్తా నో హర్రీ వాట్ ఎవర్ యూ వాంట్ ప్లీజ్ స్టే బట్ డోంట్ టేక్ టూ డోంట్ టేక్ టూ ఓన్లీ వన్ వెదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు టేక్ ఓన్లీ వన్ నాట్ టూ డోంట్ వేస్ట్ స్టిక్కర్ తీసుకోండి కార్డు అండ్ స్టిక్కర్ నేను చెప్పేది ఓకే స్టిక్కర్ అది కార్డు ఎనీ వన్ యూ వాంట్ టేక్ వన్ స్టిక్కర్ అండ్ వన్ కార్డ్ ఎవ్రీ వన్ హ్యాడ్ నా అందరూ అందరూ ఏంటి ఏంటి నీకు రాలేదు కార్డు రాలేదా స్టిక్కర్ రాలేదా వాంట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు నీకు రాలేదే పంపించుకో అందరికి వచ్చినాయా అది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కార్డు ఇది అయిపోయిందా అయిపోయిందా అందరు వెనకలే స్టిక్కరా ఓకే స్టిక్కర్లు అయిపోయినట్టున్నాయి తెలుగు తెలుగు నన్ను తెలుగు తెలుగు అయిపోయినట్టున్నాయి కనబడలే
మళ్ళీ తెలుగు ఓకే ఇప్పుడు అందరు వెనక నుంచోండి అమృతం పోశారు కదా ఇక ఈ ఆనందం నేను ఎంత ఆనందపడుతున్నాను అది కూడా తీయాలి 1 2 3 సో స్వీట్ ఓకే ఇప్పుడు ఎవరింటికి పెద్ద స్టిక్కర్ రాలేదు వాళ్ళకి ఇస్తా యు ఆల్రెడీ హ్యావ్ ఎ కార్డ్ అండ్ యూ హ్యావ్ హరే కృష్ణ మంత్ర స్టిక్కర్ నౌ యూఆర్ గోయింగ్ టు గెట్ ద బిగ్ స్టిక్కర్ ఆల్రెడీ ఉషా ఆంటీ ఆల్రెడీ రెడ్ దిస్ అగైన్ షీఈస్ గోయింగ్ టు రీడ్ అమ్మ ఒక్కసారి చదవండి మీది మీకే బట్ గివ్ బ్యాక్ అగైన్ పిరికితనము వలదు అది నీకు తగదు మానసిక బలహీనత క్షుద్రమైనది విడిచిలెమ్ము కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం పిరికితనము వలదు అంటే పిరిగ్గా ఉండకూడదు దేన్ని భయపడతా ఉండదు అన్ని పుల్లు వచ్చేసింది సింహం వచ్చింది ఎలక వచ్చింది ఉబద్దింకి వచ్చింది అన్ని భయపడతా ఉండకూడదు సింహమైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తే అది కూడా ఒక జంతువే కదా అది కూడా దాంట్లో కూడా ఆత్మ అనేది ఉంది కదా సో అది కూడా ఫ్రెండ్షిప్ చేస్తే అది కూడా ఫ్రెండ్ అయిపోతుంది మధ్యాహ్నమే అన్నాను ఎవరితోనో ఫోన్లో సింహం కూడా కొన్ని వీడియోల్లో మనం చూస్తాము మధ్యాహ్నమే అన్న ఆ మధ్యాహ్నం కూడా కదా ఇందాక కోరికే కోరిక అన్నాను ఎందుకంటే మా ఇంటి ముందు కుక్కలు ఉంటాయి అసలు నేను వస్తే అవి వదలనే వదలవు పట్టుకుని ఇంకా అసలు మనం దగ్గర రాణిస్తే కౌలించుకోవాలన్నమాట అంత ప్రేమ ఉంటాయి వాటికి ఏదో పెడుతూ ఉంటాం అయితే అది నాన్న ప్లీజ్ ఆలోచించకూడదు కుక్కని సంస్కృతంలో ఏమంటారు శునకం ఇంకో పేరు తెలుసా గ్రామసింహం అని గ్రామసింహం అంటారు కుక్కని ఏ ఆ తెలుగే అయితే సింహం ఉంది కదా అడవిలో ఆ సింహంతో కొందరు ఫ్రెండ్షిప్ చేస్తే వీడియోస్లో మనం చూస్తాము వాళ్ళు రాగానే ఓ ముద్రలు పెట్టుకునే దొంగలు తీసుకుంటారు ఎందువల్ల ఎందువల్ల అది వాళ్ళు దాన్ని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేశారు అంటే సింహం కూడా మన మాట వింటది ఎప్పుడు మనం ఇందాక చెప్పారే ఆంటీ ఆత్మ ఆత్మ గురించి చెప్పిన పుస్తకమే ఏంటిది ఏంటిది ప్రపంచంలో ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పింది ఏకైక గ్రంథం టాప్ మోస్ట్ బుక్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీతకి జై ఇప్పుడు నేను జై జై గీత అంటే మీరు భగవద్గీత అన్నది జై జై గీత భగవద్గీత జై జై గీత భగవద్గీత జై జై గీత భగవద్గీత ఇప్పుడు మనం ఈ స్టిక్కర్ ఇచ్చే ముందు మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా ఇప్పుడు ఈ పిల్ల ఏం పిల్ల గుణశ్రీ ఇది ఆల్రెడీ చదివారు కదా ఈ నెంబర్ ఎంత 2వ అధ్యాయం 3వ శ్లోకం అది మనం తీద్దాం ఓకే ఇది నీదే ఈ శ్లోకం నువ్వు నేర్చుకుని మళ్ళీ చెప్పాలి నాకు అదవుతుందా ఇప్పుడు మనం 2వ అధ్యాయం 3వ శ్లోకం తీస్తాం అదే చదువుతాము అందరూ ఒకసారి బయట చేద్దాం ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు మాట్లాడటం మొదలుపెట్టింది 2వ అధ్యాయంలోంచే అందరు చెప్పండి అలా చేయకండి మాట్లాడకూడదు చెప్పండి క్లైవ్యం ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ శ్లోకం ఏం పేరు పిల్ల గుణశ్రీ అనే పిల్ల నేర్చుకుని మనకి ఇవాళ 24 కదా 1 వీక్ టైం చాలు కదా యు ఆర్ నాట్ సచ్ వీక్ యూ క్యాన్ లెర్న్ ఇన్ ద వీక్ ఓకే సో మీన్ వైల్ డోంట్ ఈట్ కేక్
ఓకే సో యా ఐ నో యు ఆర్ గుడ్ గర్ల్ ఐ నో వనస్య యు ఆర్ నేమ్డ్ విత్ గుడ్ క్వాలిటీస్ యు రిమైన్ ఓకే సో ఈ శ్లోకం మనకు వన్ దైచి వన్ వీక్ లో నేర్ చేసుకోవాలి ఓకేనా మరి రైట్ ఆయన చేతికి వచ్చిన ఆయన తెచ్చారు నేను అబ్బా అన్ని పెద్దోళ్ళే తెచ్చారు కర్మ కర్మ పిల్లల సార్ కూడా ఒక పిల్లి కూడా రాలే అయ్యో అన్ని పెద్దోళ్ళవే రే వీళ్ళు అన్ని పెద్దోళ్ళకి సరిపడే తెచ్చారు ఏంటప్పా అని కూడొచ్చు కర్మ పిల్లలకి ఏది రాలే సరే నేను మళ్ళీ వస్తా మీకు తప్పదు మీరు నాకు శ్లోకం అప్పచెప్తే అమ్మ మీరు నాకు కాల్ చేయండి వీళ్ళకి కా వీళ్ళకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఊరిలో వస్తాను శ్రీరంగం పోయిస్తాను ఆరో తారీఖు ఏడో తారీఖు మళ్ళీ కూర్చుంటాను శ్లోకం వచ్చి ఏంలే అన్ని పెద్దోళ్ళవే ఒక్కడు కూడా గదు నీకు తెలియదు కదా ఈ మాల వాళ్ళకి ఇవ్వలేం ఈ మాలలో ఈ తులసి మాల ఇవ్వలేం ఇవి పెద్దోళ్ళవే నీకు తెలియదు బట్ డోంట్ వరీ నేను మళ్ళీ వస్తా డోంట్ వరీ ఇది పెద్దోళ్ళకి ఇవ్వడానికి ఇవి ఒక్కడు కూడా అంటే పిల్లలకు బోల్ తెచ్చాను నేను అయిపోయింది పాప అని తెలీదు అంటే ఇన్ని వజ్రాలు ఉంటాయని నాకు తెలియదు కదా ఇప్పుడు రేపు 17 జనవరి జనవరి లాస్ట్ టైం నేను ఏదో షాప్ కి వెళ్తే పిల్లలు చెప్పారు జనవరి జనవరి ఓ గీతా జయంతి రోజు స్టార్ట్ చేశారు బుక్స్ ఇవ్వడం అందరినీ ఓకే ఓకే 99 రూపాయలు కట్టించుకొని బుక్ ఇచ్చారు ఓకే ఓకే పెద్ద బుక్ విత్ ఎక్స్ప్లనేషన్ మీరు మాత్రం ఎగ్జామ్ లో విన్నామండి ఇప్పుడు మాత్రం ఒక శ్లోకం ఎవరిది వచ్చిందో మీ ఇప్పుడు ఆల్రెడీ భగవద్గీత ఉన్న వాళ్ళు తీసుకోకండి లేని వాళ్ళే తీసుకోండి ఓకేనా డూ యూ హ్యావ్ ఇచ్చేసాం కదా అలా అమ్మకి ఇచ్చాం రైట్ ఓకే అది నీ స్టిక్కరు అదే నీ శ్లోకం రెండో అధ్యాయం మూడో శ్లోకం ఎవరికి పెద్ద స్టిక్కర్ రాలేదు వెనక్కి వెళ్ళాను కొంచెం పెద్ద స్టిక్కర్ ఎవరికి రాలేదు అందరికి ఇస్తా తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం తగ్గుద్ది అదేవిందా ఐ డోంట్ లైక్ నువ్వు చదువు ఇవ్వలేదు సరే చదవచ్చా చదవగలవా హూ కెన్ రీడ్ దే ఓన్లీ కెన్ టే చదవగలిగిన వాళ్ళు తీసుకోండి ఆల్రెడీ యూ హ్యావ్ స్నేహ చెప్పు చదువు మంత్రం స్వర్గ నరకములు పునర్వృతమవును పునరావృతములు పొందుట వలన మాత్రమే పునర్జన్మ నెంబర్ చెప్పు 816 అంటే 8వ అధ్యాయంలో 16వ శ్లోకము ఓకేనా నీ దగ్గర భగవద్గీత ఉంది కదా ఒకసారి ఆ శ్లోకం చెప్తాను మనకి స్నేహ మనకి జనవరి 5వ తారీఖు తర్వాత ఈ శ్లోకం చెప్తున్నా చెప్పండి ఆ బ్రహ్మ భువనాలోక ఈ బంగారం చిన్న బంగారం అది కూడా చెప్తుంది ఆ బ్రహ్మ బంగారం చెప్తుంది చూడండి చిన్న పెట్టది నాలుగేళ్ళు ఉంటే ఎంత చక్క ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తి అర్జున ఇది కలిపి చెప్పాలి పునరావర్తి అర్జున మాము పేత్యతో కౌంతేయ పునర్జన్మ విద్యతే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అద్భుతం కదా ఎంత తీగా ఉంది కదా నీ బుక్ ఉంది నీకు టార్గెట్ ఉంది ఈ శ్లోకం ఎలా చెప్పాలి ఈ శ్లోకం చెప్పి మీనింగ్ చెప్పాలి అప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్ ఓకే నెక్స్ట్ ఎవరు హూ కెన్ రీడ్ దే ఓన్లీ కెన్ టేక్ బిగ్ స్టిక్కర్ అండ్ హూ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఛాలెంజ్ జనవరి 5వ తారీఖు చెప్తాను నేను శ్లోకం మీనింగ్ అన్నోళ్ళకి పెద్ద స్టిక్కర్ ఇస్తా హూ ఈస్ గోయింగ్ టు బి దాట్స్ గుడ్ దీక్షిత దొరకన ఇప్పుడు చదువు ఒకసారి నెంబర్ చెప్పు నాకు ఈ లోపల కింద నెంబర్ 17లో 15 ఈ లోపల మీనింగ్ చదవరా నా చదువు అలా చేయకండి అబ్బో అద్భుతమైన శ్లోకం రా
మీరు చదువు అది పైన అదంతా చదువు నానా గట్టిగా వెరీ గుడ్ వెరీ గుడ్ మేలు కలిగించు పల్లె 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 నువ్వు గ్రేట్ లా నువ్వు ఏం చదివినా గ్రేట్ ఇప్పుడు 2021లో డిసెంబర్లో ఎందుకంటే తెలుగు ఎక్కడి నుంచి వద్ది ఎందుకంటే వెలుగు ఎక్కడి నుంచి వద్ది అవునా అయిపోయిందా నెంబర్ ఎంత 1750 అంద ఎవరి టార్గెట్ ప్రకారం వాళ్ళు అది నేర్చుకోండి నువ్వు నువ్వు ఒక్క ఆల్రెడీ అయిపోయింది సేమ్ సేమ్ ఏం బుక్క సెట్ ఏది బుక్కులు బుక్కులు సెట్ ఆయన దగ్గర ఇది ఒకసారి చెప్పండి అనుద్వేగకరం వాక్యం రవిశంకర్ వచ్చాయి ఇంకా ఇవ్వకో ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అది అయిపోతే ఇక్కడికి వచ్చాయి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యాసనం రవిశంకర్ వచ్చేయాలి రవిశంకర్ రావాలి ఇచ్చావా వచ్చాయి ఇచ్చాయి రెండే నీకు అసలు చెప్పలేదు ఆయన చేస్తుంటే ఒక విధంగా మంచిదే కానీ విత్ నాలెడ్జ్ నాకు చెప్పి చేయాలి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా మనం నీ ఉద్దేశం మంచిదే ఇక్కడ మన కొన్ని ఉన్నాయి కాబట్టి నీ ఉద్దేశం మంచిదే అవన్నీ మళ్ళీ పెద్ద పని కదా ఎద్దున వద్దు ప్లీజ్ ఓకే మనం పొద్దునే లేవాలి కాబట్టి లేవి ఓకే ఇద్దా ఇద్దా అందరికీ అన్నీ ఇచ్చే వెళ్దాం డోంట్ నాలో అక్క కూడా ఏం చదువుతున్నారా అమ్మో నువ్వు ఖచ్చితంగా చదవాలి దా ఏం పేరు అక్క అతి చిన్న జోక్ చెప్తాను ఆలోచే కదా మీ అక్క ఎవరి ఇంత చిన్న పాప ఉన్నప్పుడు పావని అంటే ఈ పావని కాదు వేరే పావని అప్పటికి ఈ పావని కొట్టలే మన ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా అక్కడ ఇప్పుడు కొత్త టెంపుల్ ఉంది అప్పుడు చిన్న టెంపుల్ ఉండే ఎప్పుడైనా మీరు పిల్లలు రౌండ్గా స్తంభం ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఇలా చేపెట్టి ఇలా తిరుగుతాం కదా పావని ఇలా తిరుగుతాం కదా అలా చిన్న పాప తిరుగుతుంది అప్పుడు ఎంత ఉంది అది మేము అప్పుడు ఇంకా తెర తీయలే దేవుడికి దండం పెట్టడానికి హారతి ఇవ్వడానికి ఇంకా రెడీ కాలేదు మేము ఎవరు పెద్ద జనం లేరు ఏం లేదు అని అడిగాం ఆ చిన్న పాపని పావని అంది అని మళ్ళీ తిరుగుతుంది మేము ఊరికే ఉంటాం ఏం పేరు అని పావని ఇలాగ 5వ సార్లు అడిగిన తర్వాత మాకు తెలుసులే అన్నాం అనగానే మరి ఎందుకడికి ఈ పాటికి పెద్దదైపోయింటే అంత చిన్న పాప అది కానీ పావని ఎప్పుడు కనపడినా సరదాగా చెప్తా నా నచ్చదు రకన్నా పావని అమ్మా చదువు తెలుగు ఇంగ్లీష్ లో కొట్టిస్తాను కష్టపడు కొంగక మమ్మల్ని కొంగ తీయక చదువు నానా అలా చేయకు సముద్ర భావము కళ భక్తుడు నాకు ఇష్టడు గివ్ ద బిగిన్ తెలుగు రాదన్నప్పటికీ తెలుగు అమ్మాయి తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టింది ఇప్పుడే ఇలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్పేస్తాను లండన్లో ఒక ఆయన ఉన్నారు ఈ స్టిక్కర్లు కొట్టిస్తాను అన్నారు ఇది చెప్పేస్తాను సార్ చక్రి గారు ప్లీజ్ మేక్ ఆల్ స్టిక్కర్స్ ఇన్ ఇంగ్లీష్ వీ వెరీ నీడెడ్ బికాస్ జస్ట్ నౌ యూ సీ ద క్రౌడ్ ఐ విల్ ఒకసారి తీసి పెడతాను లండన్కి వెళ్ళిపోవాలి పిల్లలంతా ఎందుకంటే జస్ట్ డో అమ్మయ్య ఊరికి ఒక శాప్ పంపిస్తే ఎందుకంటే ఓ వండర్ఫుల్ చిల్డ్రన్ సార్ సార్ వీళ్ళకి చాలామందికి తెలుగు వచ్చినా చిన్నప్పుడు అదేదో అదేదో మూవీలో వాట్స్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఇస్ గాయత్రీ గాయత్రీ కదా గాయత్రీ అని చెప్పేదన్నమాట అలాగా యు ఆర్ గుడ్ చిల్డ్రన్స్ బట్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా బట్ ఎనీహౌ సార్ ప్లీజ్ మేక్ ఇట్ నేను ఆల్రెడీ కొన్ని కరెక్షన్ చెప్పాను ఇంగ్లీష్లో కూడా ఇది రావాలి నెక్స్ట్ టైం యూ విల్ గెట్ ఇంగ్లీష్ ఇప్పుడు అయినప్పటికీ కూడా అక్క మరి చక్కగా చదివింది కాబట్టి వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్ టు పానేక నెంబర్ చెప్పండి నీ స్టిక్కర్ కింద నెంబర్ రానా
సో నేను రోజు చదువుతాను భగవద్గీత, అంటే రోజు ఒక అధ్యాయం చదువుతా. యాక్చువల్గా 12వ అధ్యాయం నా ఫేవరెట్. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 17నా? ఒకసారి చెప్పండి. యోనా కొంచెం వెనక్కి వెళ్ళాలి. రైట్. ఇప్పుడు ఒకసారి ఈ మీనింగ్ నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును లేనియందును వేషభావము లేనివాడును దేనికి సోకింపనివాడును దేనిని ఆశింపనివాడును అశుభ కర్మలను త్యజించిన వాడును నాకు ప్రియభక్తుడు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు భావని? ఎవరు చెప్పకండి. అంటే అలాగే దేంటిది నల్లో దేంట్రా అమ్మయ్యా భగవద్గీత ఎవరు చెప్పారు? నాన్న అంటే దాని తప్పు కాదు. ఇంట్లో వాళ్ళు చెప్పకపోతే, స్కూల్లో చెప్పకపోతే దానికి ఏం తిట్టినా. వావ్, గివ్ ద బిగ్ హ్యాండ్. ఇప్పుడు నన్ను కింద పడిపోయిన చూడండి అవుతా శిఖర్. నేనేమంటా అంటే వీళ్ళందరూ బంగారాలా కాదా చెప్పండి? ఇవన్నీ డైమండ్సా కాదా? ఖచ్చితంగా. బట్ దే ఆర్ నాట్ టాట్. అందరూ బంగారాలు నాన్న ప్లీజ్. అందుకని మనం గీత చదువుదాం, రాత మార్చుకుందాం. ఓకేనా? ఇంకో శ్లోకం చెప్పండి. సమా శత్రువు చ మిత్రే చ తథా మానవ మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. చెప్పండి, శత్రుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలగువాడును మాన అవమానములను సీత ఉష్ణములను సుఖ దుఃఖములను మొదలగు ద్వందములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తిరహితుడును నాకు ప్రియుడు. హూ ఇస్ వెరీ డియర్ టు మీ? కృష్ణుడు చెప్తున్నాడు. హూ ఇస్ వెరీ డియర్ టు కృష్ణ? ద పర్సన్ హూ టాలరేట్స్ డ్యూరాల్స్. అంతే కదా? ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోల్డ్ కదా, చలికాలం కదా, అబ్బా చలి మేము అయిపోతున్నాం బలి. ఇప్పుడు అన్న ఇప్పుడు ఆ మూడ్ వచ్చింది అనుకో, రేపు వచ్చిన వేసవకాలం వస్తుంది కదా, అబ్బా ఒక్క నాకు వచ్చిన తిక్క. ఇప్పుడు చలి బలి, అప్పుడు ఒక్క తిక్క. బట్ దట్ మీన్స్ యూ అన్నాడు పక్క. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం పేరండి? నాని. ఓకే, నాని గుడ్ బాయ్ అని మనం అన్నాం అనుకో, ఆడ అంత హ్యాపీ అయిపోతాడు. గాడిది గుడ్ బాయ్ అన్నాం అనుకో, మొఖం అంతే అయిపోతుంది. అంతేకా మనం అందరం అంతే కదా, మెచ్చుకుంటే హ్యాపీ, తిడితే బీపీ. దట్ మీన్స్ దట్ ఫెలో ఇస్ బీపీ, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఏపీ. దీన్ని నవ్వులో నవ్వులు తీవా పిల్లలు. కమ్ టు ద పాయింట్, మన ఎవరైనా పొగడచ్చు, మీన్స్ గ్లోరిఫికేషన్, ఎవరైనా మన తిట్టచ్చు, క్రిటిసైజ్, బట్ వీ షుడ్ యాక్సెప్ట్ సేమ్ మేనర్. అర్థమవుతుందా? అంటే దాన్ని ఏమంటే, అవర్ మైండ్ షుడ్ బి కాన్స్టెంట్ స్టేబుల్ అంట కదా. మామూలుగా మనం అంతా స్టేబుల్ ఉండదు, ఎందుకంటే మన కేబుల్ లేదు కాబట్టి. కేబుల్ విత్ కృష్ణ, అదేందా? దట్ కేబుల్ విల్ గెట్ ఫ్రమ్ భగవద్గీత. వాట్ ఇస్ దిస్ బుక్? భగవద్గీత. వాట్ ఇస్ దిస్ బుక్? వెరీ సూన్ అవర్ పావన అక్క ఇస్ గోయింగ్ టు టీచ్ యూ భగవద్గీత, బికాస్ షీ విల్ గెట్ ఇన్ ఇంగ్లీష్. నన్ను ఐ ప్రామిస్ యూ యువర్ గెట్. బట్ మై రిక్వెస్ట్, యూ మస్ట్ టెల్ మీ వన్ శ్లోక ఆఫ్టర్.
8 days almost 11 days time you have 12 days okay sare ipudu nee sticker edi akka sticker mee iddaro otte kada same no right inkevaru chadutaru who is going to ready నాకు 6వ తారీఖు జనవరి అప్ప చెప్తాను వితౌట్ సీయింగ్ శ్లోకాన్ని మీనింగ్ ఇట్లా ఇలా చూసి చదవకూడదు 6వ తారీఖు నల్లు దరా జానవి కదా గంగమ్మ ఏం చదువుతున్నా గంగమ్మ గంగమ్మ తల్లి దానికి అర్థం కాలే జానవి అంటే గంగాదేవికి మరో పేరు యునో దట్ నల్లు ఏం చదువుతున్నా సిక్స్త్ ఫిఫ్త్ను సిక్స్త్ అప్పుడు మీనింగ్ చదువు రాకన్న కష్టపడి ఏం పర్లే అలా చేయక శత్రువులయందు మిత్రులయందు అటులనే మానవ మానవులయందు ఇది ఇప్పుడు చదివింది సంభవన కలగవాడు సంభవన ఓకే నాకు ఇష్టుడు వెరీ గుడ్ బంగారు సో అది 12 చాప్టర్ 17 18 ఆ ఇప్పుడు చదివాం కదా రైట్ ఓకే నాన్న వన వెళ్ళిపోదాం టైం లేదు నేను కూడా పొద్దున్న లేవాలి మళ్ళీ పూజ చేసుకోవాలి ఇప్పుడు జపం చేయాలి ఫ్యూ మినిట్స్ అందరం వెళ్ళిపోదాం ఓకే అందరం ఇది అయిపోయింది పెద్ద స్టిక్కర్ బిగ్ స్టిక్కర్ ఛాలెంజ్ ఎవరి వన్ ఎవరికి ఎవరి నెంబర్ వాళ్ళకి వచ్చింది ఎవరి టార్గెట్ వాళ్ళకి వచ్చింది యువర్ చెప్తా అన్న వాళ్ళకి దాన్న ఏం పేరు అజయ్ అబ్బా చదువు ఎందుకంటే దే ఆర్ ద ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ మై ప్రయారిటీ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్స్ నన్ను చదువు ఒక్క ఫ్యూ మినిట్స్ విల్ గో వీఆర్ గోయింగ్ టు ఏ తొందరగా మేము వెళ్ళాలి అజయ్ ఏ క్లాస్ నువ్వు మామూలు కాదు భగవద్గీత ఉందా నీ దగ్గర లేదు ఓకే వెరీ గుడ్ ఎక్కడ ఎక్కడైనా దగ్గర కదా ఓకే రైట్ అన్న బంగారు ఓకే మీరు చక్కగా నెంబర్ వెతుక్కుని అది చదవాలి ఓకే ఇంకెవరికైనా నేను బాకీ ఉన్నానా అందరికీ అన్నీ వచ్చింది కదా ఏ కాదు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అవన్నీ అటు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి బట్ ఐ విల్ గివ్ యూ లెటర్ దీక్షితాకి బిగ్ స్టిక్కర్ ఇచ్చే నన్ను ఎవరికి బాకీ ఉన్నాను నేను మళ్ళీ ఇస్తా ఓకేనా నన్ను ఇప్పుడు డోంట్ వరీ ఇక్కడ మిగిలినవి అడగండి అందరికి ఏకాదశి పేపర్లు వచ్చినాయా మీకు నేను అమ్మకి ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు కొడతారు ఆల్రెడీ ఉత్తులు తీసుకోవద్దు ఆల్రెడీ భౌతికతలో పెట్టింది తీసుకోకండి ఇది అమ్మకి ఇచ్చేయండి నన్ను ఆల్రెడీ అమ్మకి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకోకండి డోంట్ టేక్ ట్వైస్ దట్ ఈస్ నాట్ నైస్ అండ్ డోంట్ టెల్ లైస్ ఓకేనా అంతకైందా లాస్ట్ భౌతిక దీక్షకి ఇచ్చాం ఆల్రెడీ ఇందాక ఇచ్చా డోంట్ వేస్ట్ ఎనీథింగ్ డోంట్ రిపీట్ అగైన్ అందరికి అన్ని వచ్చాయంటేనా ఏం రాలేదు నీకు ఏం రాలే బిగ్ స్టిక్కర్ ఆ స్మాల్ అందరికి అన్ని వచ్చినాయా ఏంటి ఏంటి వాట్ వాట్ యు లాక్ రాలేదా రైట్ ఏ అందరు కానీ ఒక ఇంట్లో రెండు తీసుకోవద్దు తమ్ముడు ఒకటి చెల్లి ఒకటి ప్రసాదం కాదు ఏంటి డోంట్ వేస్ట్ అండ్ డోంట్ అందరికి అన్ని అనియా అందరు ఏంటి రాలేదు మరి ఎందుకే పొల్లి పెట్టుకో పొల్లి నీ పేరు మీద అంటే నాలుగు అందరు అయిపోయారా ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి అందరు నమస్కారం పెట్టి నేను ఇప్పుడు మంత్రం చెప్తాను ముందుకే మనం తిరుపతిలో ఉన్నాం లక్కీయే కదా అవునా కొండ మీద ఎవరున్నారు గోవిందా రోజు కొండ వైపు తిరిగి గోవిందా దీక్ష చూడు ఎలా తిరుగుతుంది కొండ ఎక్కుతుంది నేను ఇటువైపు ఉంది కదా కొండ అదే తిరుమల కొండ మీరంతా బంగారు కొండ చెప్పింది చెప్తే మీ మొహం బండ మన నెత్తిన బండ ఓకే యముడి గండర గండ ఓకే అందుకని వినండి మనం గీత రోజు ఒక్క శ్లోకం చదవండి ఎవరికి బుక్స్ రాలేదో నేను మళ్ళీ పంపిస్తాను అన్నయ్యతోనో లేకపోతే నేనే వస్తాను నేను శ్రీరంగం వెళ్ళి వచ్చాక అయితే మీ అందరికీ టార్గెట్ ఇచ్చాను
రోజు 10 నిమిషాలు 108 సార్లు ఇదో చేతులు ఎలా పెట్టి ఈ 2 వేలు ఎలా పెట్టండి ఇది ముద్ర అంటే మీ చేతిలో పేపర్ ఉంది ఇలా పెడితే ఈ ముద్ర చేసి చక్కగా ఇంట్లో కానీ మేడ మీద కానీ ఎండలో కూర్చుని లేదా ఫ్యాన్ కింద కూర్చుని ఇలా కూర్చుని నాతో పాటు ఒక 5 సార్లు చెప్తారా హరే కృష్ణ 1 2 3 అనగానే మొదలు పెడదాం 1 2 3 హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆహా ఇది కదా జీవితం అంటే కాబట్టి రోజు మీరు మంత్ర జపం చేయండి పిల్లలకి నేను చిన్నమాల మళ్ళీ ఇస్తాను పెద్దోళ్ళకి మాత్రం ఇప్పుడు జపమాల లేని వాళ్ళకి నేను జపమాల ఇస్తాను పెద్దోళ్ళకి మాత్రం నీకేం రాలేదు భగవద్గీతలు లేని వాళ్ళకి మళ్ళీ వీల్ గెట్ ఇక్కడ ఏమున్నాయి తీసుకోండి ఓకే ఎవరైనా టాస్క్ రెడీ అంటే పెద్ద స్టిక్కర్ ఇస్తాను చేస్తారా చదివేది ఓకే ఇంకేమి ఆల్ ది బెస్ట్ ఓకే అరే జాగ్రత్తగా ఇవి చెంపాలి ఇవి పాడవకుండా ఏదన్నా జాగ్రత్తగా అక్కడ తాడు అదొక తాడు అందరికి అన్ని వచ్చినాయి కొంచెం వెనక్కి ఉండండి అందరికి అన్ని వచ్చినాయి కదా ఎవ్రీబడి హ్యావ్ టాస్క్ అండ్ ఎవ్రీ వన్ గాడ్ ఆల్రెడీ భగవద్గీత సమ్మన్ అండ్ సంబడి స్టిక్కర్ గాడ్ అంది వచ్చింది కదా అండర్ చేయొద్దు ప్లీజ్ సైలెన్స్ నాన్న చెప్పండి నమస్కారం పెట్టండి శ్రియా శ్రియాయ కాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కళ్యాణ కళ్యాణ అద్భుత యాత్రాయ కామితార్థ కామితార్థ ప్రదాయినే ప్రదాయినే శ్రీమద్ శ్రీమద్ వెంకట వెంకట నాథాయ నాథాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఎడుకొండవాడా కాబట్టి రోజు వెంకటేశ్వర స్వామి కొండ వైపు తిరిగి చక్కగా గోవిందా గోవిందా అని కనీసం 3 సార్లు చెప్పండి అలాగే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చిన్న మాలలు ఉంటాయి ఆ మాలల్ని నక్షత్ర మాల అంటారు పాపం రెడ్డప్ప గారు కష్టపడి తెచ్చారు కానీ పాప ఆయనకి ఐడియా లేక పెద్దవాళ్ళకి ఉపకారం చేశారు పిల్లలకి ఉపకారం మళ్ళీ చేద్దాం సో ఆ చిన్న మాల ఇస్తాను ఇంతే ఉంటుంది చక్కగా 27 ఉంటాయి నక్షత్ర మాలతో రోజు జపం చేద్దరు నేను వచ్చేసరికి మీరు భగవద్గీత శ్లోకం నేర్చుకోండి అలాగే రోజు ఈ మాల లేకపోయినా ఈ వేలు ఎలా పెట్టుకోవాలో చెప్పాను కదా అలా జపం చేయండి మర్చిపోకండి ఓకేనా రోజు మంత్రం చేయండి అందులో ఇప్పుడు ధనుర్మాసం మొన్న నాన్న తిరుపతిలో వరదలు వచ్చినాయి చూశారు కదా అసలు ఎవరైనా ఊహిస్తారా తిరుపతిలో ఏమైనా చుట్టుపక్కల నదులు ఉన్నాయా ఎక్కడో స్వర్ణముఖి ఉన్నా కానీ అది అసలు ఉగ్రరూపం చూపించడం ఏంటి తిరుపతి వరదలు ఏంటి ఇళ్లల్లోకి చేపలు రావడం ఏంటి పడవలో రోడ్డు మీద వానల నీళ్లు వరద నీళ్లు ఇదంతా ఏంటంటే ప్రకృతి వైపరీత్యం ఎందుకు వచ్చిందంటే మన పరిపాలకుడు భగవంతుడికి అపచారం చేస్తున్నారు తిరుమల స్వామివారి సొమ్ము దేనికో వాడేస్తూ ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అవునా నేను సరదాగా చెప్తా వెంకీ సరదా చెప్పని పోలే వెంకీ మహా పెంకి పెట్టుకుంటే పగులుద్ది టెంకి సో దట్స్ వై డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ బాగుందా నిజం కదా అందుకని మన పరిపాలకులకి వెంకటేశ్వర స్వామి సొమ్ము తినేటువంటి దుష్టులకి బుద్ధి రావాలని మన అందరం కూడా ప్రార్థిస్తూ మన అందరం కూడా భగవన్నామని చెప్తాం ఇప్పుడు నేను మిమ్మల్ని చకచక ఒక క్వశ్చన్లు అడిగేసి వెళ్ళిపోతాను ఓకే ఫాస్ట్గా చెప్పాలి ఫాస్ట్గా చెప్పాలి చెప్తారా
ఫాస్ట్గా చెప్తారా? మీరు ఫాస్ట్ వేస్ట్ ఫాస్ట్ చెప్పాలి. ఫాస్ట్ వేస్ట్ షార్ట్ స్ట్రాంగా రాంగ హ్యాపీ కాల బీపీ కాల జయం కాల భయం కాల గుర్రం కాల గాడిది కాల నంది కాల పంది కాల రాత కాల బాట కాల గంగ కాల దొంగ కాల గీత కాల వాత కాల దత్త కాల చెత్త కాల వెరీ గుడ్ ఎనర్జీ కాల ఎలర్జీ కాల ఓకే మరి లాస్ట్ టూ క్వశ్చన్ దత్తాత్రేయుడు లార్డ్ విష్ణు ఇన్కార్నేషన్ ఓకే లాస్ట్ టూ క్వశ్చన్స్ పద్యం కాల మద్యం కాల గవర్నమెంట్ బతకాలంటే మద్యం మనం బతకాలంటే పద్యం ఓకే పద్యం కాల మద్యం కాల రైట్ లాస్ట్ శ్లోకం కాల శ్లోకం కాల శ్లోకమా శోకమా శ్లోకం అంటే ఇప్పటిదాకా మనం నేను చదువుకున్నవన్నీ శ్లోకం అంటే అర్థమైందా అందుకని మన శ్లోకం పోయి ఆనందంగా ఉన్నట్టే శ్లోకం నేర్చుకోవాలి ఆ శ్లోకం గురించి నేనేం చెప్తాను అంటే శుభు నన్ను కనపడ్డాడు ఇవాళ కనపడ్డాడు ప్లీజ్ అందరం చెప్పుదాం ఈ శ్లోకం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక చెప్పండి ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక ఓకే అంటే శ్లోకం నేర్చుకుంటే శ్లోకం ఉండదు ఏడుపు ఉండదు అదర్వైజ్ చెప్పండి ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక శోక అండ్ శ్లోక మొదటిదేమో శ్లోక ఓకే రెండోది శోక మళ్ళీ లాస్ట్ ఇఫ్ యు లెర్న్ ప్లీజ్ లిసన్ టు మీ ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక లైఫ్ ఇస్ కేక కేక కావాలా ఏముడు పట్టుకునే పేక కావాలా దట్స్ వై యు హావ్ టు లెర్న్ శ్లోకం చెప్పింది అయిపోయి కీర్తి నీకు రావాలి అఖండ కీర్తి ఓకేనా అఖండ చూశారుగా వెరీ గుడ్ సరే మరి అయితే అందుకని మరి మీరందరూ కూడా రోజు ఒక శ్లోకం నేర్చుకోవాలి భగవద్గీత ఇప్పుడు అందరికి టాస్క్ ఉంది కాబట్టి రోజు 10 నిమిషాలు హరే కృష్ణ చెప్పండి రోజు ఒక శ్లోకం అదే వచ్చే వరకు బై హార్ట్ చేయండి ఒక శ్లోకం ఇచ్చి వెళ్ళిపోతాం కామన్గా అందరికి అది లాస్ట్ చాప్టర్ ఓకేనా యత్ర భగవద్గీతలో లాస్ట్ శ్లోకం అది యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో అనుత్తర తత్ర శ్రీ విజయోర్ భూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ ఇప్పుడు మీనింగ్ మా అజయ్ గారు చెప్తారు చదువు శ్లోకం తీసావా వద్దా నేను చెప్పను వెతుకుతావా తీసావనుకున్నాను ఆ వెతికేడాడు ఎవరైనా అలాగా ప్రయత్నం చేస్తే నాకు భలే నచ్చుతారు నాకేమిటి దేవుడికే నచ్చుతారు దో కోషిష్ కర్త అయినా చూడండి ఒకసారి మీనింగ్ అంటే ఇందులో ఉన్నట్టు చెప్దాం నాకు తెలుసు ఫస్ట్ ఇది చూడండి చెప్పండి ఓ రాజా యోగేశ్వరుడైన అద్భుతంగా ఉంది శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుద్ధారి అయిన అర్జునుడు ఉండు చోట సంపదలను సర్వ విజయములను సకల ఐశ్వర్యములను స్థిరమైన నీతియు ఉండును సంజయుడు చెప్తాడు ఎక్కడైతే ఎవరిది ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ సంపద ఉంటుంది బలం ఉంటుంది నీతి ఉంటుంది ఆనందం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా మీరు కృష్ణుని చూశారు కదా ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు డల్గా ఉండడు అర్థమైందా ఎందుకంటే ఆయన హిల్ ఎత్తాడు 7 ఇయర్స్ ఏజ్లో హిల్ ఎత్తాడు అర్థమైందా కాబట్టి బలవంతుడు మన భగవంతుడు బలహీనుడు కాదు అర్థమైందా బలహీనుడు కాదు అందువల్ల మరి వెంకటేశ్వర స్వామిని చూడడానికి కోట్ల మంది వస్తున్నారు కోట్ల డబ్బులు ఇస్తున్నారు ఎందుకంటే ఎవరు నన్ను అడిగారు ఆయన కాదే బికాజ్ హీ హ్యాడ్ అట్రాక్షన్ హీ హ్యాడ్ ఎ పవర్ అందువల్ల అటువంటి పవర్ఫుల్ గాడ్ దగ్గర మనం ఉన్నాం కదా అందుకే నన్ను మీదేవరు అలా చెప్పండి నేను నన్ను అడగండి వెంటనే చెప్తా మా ఊరు తిరుపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మరిచిపోతే బతుకదు అవునా కదా మనందరం చెప్పాలి గర్వంగా చెప్పాలి తిరుపతి వెంకటేశ్వర కదా మా ఊరు తిరుపతి
అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి, మర్చిపోతే బతుకు అదోగతి. ఓకేనా? మరి అలా మర్చిపోకుండా ఉండడానికి మంత్రం చేయాలి రోజు. హరే కృష్ణ, ఇప్పుడు 1 2 3 అనగానే ఒకసారి హరే కృష్ణ చెప్పాలి. 1 2 3 ఇప్పుడు చూడకుండానే చెప్పచ్చుగా మీకు వచ్చు కదా. కాబట్టి రోజు స్నానం చేయడం, పొద్దునే జపం చేయడం, అర్థమైందా? మిమ్మల్ని అందరిని ఏమంటారు? పిల్లలు అంటారు కదా. ఇప్పుడు నువ్వు పొద్దున స్నానం చేసావా? ఇప్పుడు ఇంతకంటే చిన్న పిల్లల్ని మనం స్నానం చేసావని ఎలా అడుగుతాం? స్నానం చేసావా అనవు. ఏమంటావా? లాల్కొచ్చుకున్నావా అని అడుగుతావా? భోజనం చేసావా అని అడుగుతావా? ఏమంటావు? భోజనం తిన్నావా అంటాం కదా. అలా నేనేమంటా అంటే పొద్దున్నే లాల. లాల అంటే స్నానం. పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్యలో మీ గోళ, రాత్రికి జోళ, అప్పుడే మీరు మంచి బాల. ఓకే, ఇగోటిద్దా? ఓకే కదా. ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను అందరికి, అన్ని వచ్చినట్టేగా. ఓకే, 30వ తారీఖు ఏకాశి, చేయపతి నువ్వు రాకాశి, చూడక మాకేసి సరదాగా. గంగా, గంగమ్మ తల్లి, భలే అక్కడ జాహ్నవి, ఇక్కడ గంగమ్మ. రైట్. సో పెద్దవాళ్ళు ఎవరు జపం చేస్తారో, ఎవరి దగ్గర మాల లేదో వాళ్ళు తీసుకోండి ప్లీజ్. దోస్ యు ఆర్ గోయింగ్ టు చాంట్ శ్రీల ప్రభుపాదకి జై. ధనుర్మాసం ఇంకెవరు? దిస్ యంగ్ బాయ్, వాట్స్ యువర్ నేమ్? హరికిరణ్. అబ్బా వండర్ఫుల్, ఐ లైక్ యూ. ఐ థింక్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్. ఎస్, యువర్ ఐస్ ఈస్ సేయింగ్, నీ కళ్ళు చెబుతున్నాయి నా వీడియోలు చూసావని. ఎనీబడి? అమ్మ మీ చెప్ప, మీ కొంగు పట్టదు ప్లీజ్. ఇలాంటి తల్లులే కావాలి ఈ సొసైటీకి. గివ్ ద వన్స్ మోర్ బిగ్ హ్యాండ్ టు ఉషాంటి, ఎందుకంటే మీరందరికి రావడానికి ఎస్ కదా. ఎందుకంటే షీ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీ, షీ టుక్ రెస్పాన్సిబిలిటీ, షీ ఫెల్ట్ సొసైటీ పట్ల మనం కూడా. నాకెందుకులే, నాకు తినేస్తే చాలు, నేను పడుకుంటే చాలు అనుకోకూడదు. ఇతరుల కష్టానికి, ఇతరులను ఎడ్యుకేట్ చేయడానికి మనం టైం ఇవ్వాలి. మనం ఎంత లక్కీయెస్ట్ పీపుల్ కదా. వై వీఆర్ లక్కీ? Why we are fortunate? Because we born in such a great country called India. Avuna bharat deshamlo putte manam aa bharat deshamlo kuda venkatesa unde tirupati avuna kada. Nenu brindavan veltana, delhi veltana, swami aap kahan se, you are from which place anagane nenu I am from tirupati annanu anko venta na pujari gar malevra ichcha mala imalu ichcha. Right, okay. So నేను స్వామిజీ ఆ కాసే అనగానే తిరుపతి అన్నాను అనుకో, వెంటనే వాళ్ళు ఇలా దండం పెడతారు. అంటే వాళ్ళ దృష్టిలో మనం ఎలా కనపడతాం? దేవదేవం భజే. మీకు అప్పుడు ఏం గుర్తొస్తుంది ఈ పాట? దేవదేవం భజే ప్రభావం రావణాసురవైది రణ పుంగవం రామం దేవదేవం భజే. ఈ పాట వినగానే ఏం గుర్తొద్దురా? అత్తారింటికి దారేది మంగారి. ఇదా కానీ యాక్చువల్గా అది మనం ఏం చేస్తాం, మనకి అన్నమయ్య గుర్తు రావాలి. అన్నమయ్య వెంకటేశ్వరని 32,000 సంకీర్తనతో కీర్తించాడు. కాబట్టి మీరు అన్నం తినా తినపోయినా అన్నమయ్య కీర్తనం ఒకటి నేర్చుకోండి. మళ్ళీసారి వచ్చినప్పుడు మనం పాడుకుందాం. ఇప్పుడు మాత్రం నేను ఒక్క మంత్రం చెప్పేస్తాను, చక్కగా చెప్తారా? చాలా బాగుంటుంది ఇది. ఎవరు మాలు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు మూసుకోండి, మేము వెళ్ళాలి. ఏ మన బండి సరిపోతాయా? 2 బండ్లే కాదు, ఆయన మరి ఆయన ఇంటికి వెళ్ళాలి. మనం దింపేసి వెళ్తాం, చంపేసి వెళ్తారా? 2 బండ్లు సరిపోతాయా మనకి? రైట్, ఓకే, వెళ్ళిపోతాం. ఉంటారు ఒక్క నిమిషం, ఈ మంత్రం అయిపోయి వెళ్ళిపోతాం మళ్ళీ. నా చెప్పండి, అందరూ చెప్పండి. చాలా బాగుంటుంది ఇది, చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద లవ్ వస్తుంది. నేను ఇంత ఉన్నప్పుడు నేర్చుకున్నా. చెప్పరా? మరి దండం పెట్టండి, కళ్ళు మూయకండి, కళ్ళు తెరిచి, ఒళ్ళు మరిచి. ఓకేనా? నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా ఇప్పుడు చప్పట్లు కొడుతు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే
గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు, మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాం తెలుసు, మీకు అంటే తెలుసు. శ్రీమద్ రమణ గోవింద రోజు జపం చేద్దాం. ఏకాదశి 30వ తారీఖు అందులో పేర్లు ఉన్నాయి, ఏకాదశి పేర్లు అమ్మకి చెప్తే నేర్పిస్తుంది. అలాగే 6వ తారీఖు 7వ తారీఖుకి ఆ శ్లోకం బైహత్ చేశారు. ఓకేనా? మరి నేను సెలవు, ఎవరికి ఏది రాలేదో అది తీసుకోండి. ఐ హ్యావ్ టు నేను మళ్ళీ ఇంకా పూజ చేసుకోవాలి. ఉన్నా మరి ఇంటికి.